ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కాళిక మాత కుదంగాము, ఓ కండిక మాత కుదంగామా, కాళిక మాత కుదంగామా, కండిక మాత కుదంగామా. దిమ్మలోపల ఉన్నది ధమ్మమ్మ దేవి కదండామా, దిమ్మలోపల ఉన్నది ధమ్మమ్మ దేవి కదండామా. ముసైలో ఉన్నది ఎల్లమ్మ తల్లి కదండామా, ముసైలో ఉన్నది ఎల్లమ్మ తల్లి కదండామా. జంజలోపల ఉన్నాడు నారాయణ స్వామి కదండామా, జంజలోపల ఉన్నాడు నారాయణ స్వామి కదండామా. కాళిక మాతకు దండాము, కంటిక మాతకు దండామా, కాళిక మాతకు దండామా, కంటిక మాతకు దండామా. దేవరో దండాడల ఉన్నాడు అనమల్ల స్వామికే దండామా, ఉన్నాడు అనమల్ల స్వామికే దండామా. కాళిక మాతకు దండాము, కంటిక మాతకు దండామా, కాళిక మాతకు దండామా, కంటిక మాతకు దండామా. కనికడ జము తరిత ఈ యొక్క గులే ప్రకవలి కథ ఐదో భాగము కథ ఒక ప్రారంభము. కథ చెప్పేవారు ఉట్నూరు ఒక టేకుల మంత్రి గంగారాం, సుదర్శన్, సురేష్, శ్రీనివాసు. వచ్చి పిల్లగాడు కలిసి ఎప్పుడు కృషి పైన కూర్చున్నాడో చూసింది భోగము కన్యా రావయ్య రాజుల పిల్లాడీ పెళ్ళి ఎంతో మంది రాజులు వచ్చినన్న ఎవరు పందెం కలవాలేదు, ఎంతో మంది రాజులు వచ్చినన్న ఎవరైతే కలవాలే. చేతు కోణం పెట్టి నా చిత్రపటం చూస్తేనే కింద పడిపోయిల్లు. కాలుకు పెడి చేతు కోణం పెట్టి బందిగా లేచి ఉప్పు లేని గంజి వస్తాన్న. కానీ వాళ్ళ రోజు నాడు అన్ని వదించి ఈ మూడు పందాలల్లా గెలిసి మూడు బొమ్మల్ని కొడగొట్టి నా బంగవాయి నీరగొట్టి నా వద్దకచ్చి నా పందెం కింద సుద్ద నువ్వు గెలిచావు. ఇంతైనా చిన్న నువ్వైనా పెద్ద నువ్వైనా నువ్వే మగవానివయ్యా, కట్న పుణ్య పురుషుడా ప్రాణ వల్ల జీవాని తారా మీది కూడా ఉన్నావయ్యా నువ్వే నాకు పడుతున్నావో, తర మీది కూడా నీడవు కాని కాని నిది ఏ ఊరో ఏ దేశమో ఏ పట్నమో నీ ఊరు ఏమి కులమేలానయ్యా నీ తాడలే ఏ పరాదా ఊరు పల్లెనే ఏ కొండలు వంపులు మిట్టలు నరువులు నరంగములు దాటి ఏడేడు సముద్రాల నడుమ తోవ పట్టుకొని నా యొక్క భోగమా పట్నం వచ్చి నా పందెముని గెలిచే అవసరం నీకేమున్నది? అగో నీ కులమేంది తలమేంది గుణమంతునివయ్యా, తప్పక కోరి పెళ్ళాడమని భోగమిది ముత్తమాట రాసు అడిగిందే అబాలు. సుందరి, నా యొక్క తల్లిదండ్రుల పేరు చెప్పాలా? నాది ఉండేది ఒక జలమునక పురిపట్టం. నా తండ్రి జలమునక మహారాజు, నా తల్లులు ఏడగురు, నా కన్న తల్లి సుభంతి దేవి, నా పేరు ఒక నాయన అక్కడ ప్రమాకేత మహారాజు. నేను ఒక గర్భవాసములు ఉండగా ఆ బ్రాహ్మణులు చెప్పారు పిల్లగాడు పుట్టినట్టయితే కన్న తల్లి ముఖం చూస్తే కన్న తల్లి రెండు కళ్ళు పోతాయంటే మా తల్లిని శిట్లపురాల గుట్టకు అక్కడ మేడగట్టి ఉంచితే నేను వేటలాడగా నా తల్లి సుఖ వేటలాడి వచ్చి మేమిద్దరం అక్కడ కలుసుకొని నా తల్లి నా ముఖం చూసాడు, నా తల్లి రెండు కళ్ళు పోయినాయి. పోయితే ఒక మళ్ళా బ్రాహ్మణ ఉత్తములని పిలిపించి బ్రాహ్మణులని తీసుకొచ్చి పంచంగమ తీస్తే గులే కావరి పువ్వు కావాలి తెచ్చి కరుణేత్రములకు అద్దినట్టుంటే
మీ తండ్రి కళ్ళు వస్తాయని చెప్పి అక్కడ ఒక తప్పకుండా బ్రాహ్మణులు చెప్పి వెళ్ళి పెళ్ళైతే నేను గురువే కావరి పువ్వు కోసం జడలకు వచ్చిందే తల్లి. కన్న తండ్రి కష్టమున్నాడు కాబట్టి గులువే కావర పువ్వు తీసుకుపోయి రెండు నేత్రములకు అదినట్టుంటే రెండు కన్నులు వస్తే దేశంని కాపుల కర్ణాలు బట్టలు బ్రాహ్మణని ఏదో పండితుని సాదే మునగాడు కాబట్టి ఒక దేశానికి రాజు కాబట్టి నీ తండ్రి కొరకు నువ్వు బాధపడుతున్నావు, నేనేమో రాజుల కొరకు నేను బాధపడుతున్నా. పుష్పము దొరకాలంటే నీకు దొరుకుతుంది కరెక్టే, గాని ముందు మాత్రం నన్ను నువ్వు లగ్గము చేసుకో. జోడు దొరుకుతాడో దొరకడు అనుకున్నా, కానీ ఇడు దగ్గ జోడు జోడు దగ్గ ఇడు కలిసింది. నీ గురువే కావరి పువ్వు దొరకాలంటే అడ్రస్ తెలిసి ఉన్నది, గాని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి లగ్నం చేసుకోవాలని నా కోరిక. సుందరి నియమకం చూసిన దానికి ఆనందపరుచుకొని నా యొక్క తండ్రికి గురువే కావరి పువ్వు జాడ చెప్పినాం అనుకో, తప్పకుండా ఒక నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఒక అగ్ని శాసులు పెట్టాడు. ఏందయ్యా తప్పక పెళ్లి చేసుకుంటామని కన్న తండ్రి ఏమో కష్టములు ఉన్నాడు, నిన్ను పెళ్లి చేసుకొని నీతోటి సంబరపడితే ఈ లోకం చూసి ఏమంటారు? అది నవ్వుతారు. నా తండ్రి కష్టంలో ఉండగా తండ్రి కష్టంలో ఉండగా కొడుకు పరదాని భ్రమలో పడి సంతోషపడుతుండే అపనింద పేరొస్తుంది. కానీ కన్న తండ్రి కళ్ళు రావాలి, అప్పుడు కంటితోటి చూడాలి, అది నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు మహారాజా. ఎంత సత్యమంతుడా రాజా, ఓ రాజా రాజా రామ తెలిసింది, నీ బుద్ధి తెలిసింది, నీ దగ్గర శక్తి యుక్తి అన్ని తెలిసాయి. అది కాకపోతే ఇప్పుడు అందరూ బందికెళ్ళ పడ్డారు కదా, ఇక వాళ్ళందరిని వదిలి పెడుతున్నానని కాలుకు బేడి చేతు కోణం వచ్చిన అన్నదమ్ములు శుద్ధ వదిలిపెట్టేసాది. నీకు గులవే కావరి పువ్వు కావాలంటే మహారాజా రాజా ప్రమకేత మహారాజా అది అట్టట్టుగా దొరకది. వీడికెళ్ళి దశాపల్లి అక్కడ ఒక రాకాసుల గిరి పట్టణం ఉన్నది. అక్కడ ఆ రాక్షసులు ఒక పట్టణం అంటే ఒక రాక్షసులు ఒక నాయన దొనబడ్డ రాక్షసి దొడ్డ రాకాసి పిల్లలు తల్లులు అంటే ఒక కోట్ల రాకాసులు ఉన్నాయి. వాళ్ళు ఒక ధనులలో దాక్కుని చేరారు. అదే ఒక రాకాసుల వద్దకు పోయితేనే గులివే కావలి ఒక ఎవరు గులే బ్రకావల్లి వాళ్ళందరినీ కావాలించాది. అక్కడ గులే బ్రకావల్లిని గెలవాలంటే రాకాసుల సూత్రం దొరికితేనే గులే బ్రకావల్లి నచ్చాడు సముద్రం జీవధార గడ్డలకు. అవి తీసుకపోతే తెస్తాయి. అవిటిని గెలిచిన వాడైతేనే అయితే ఒక గులే కావరి పువ్వు దొరుకుతుంది, లేకపోతే ఒక దొరకదని చెప్పింది కదా తారగిరి భోగముది. సరే అప్పుడు ఒక నీకు వాగ్దానం ఇచ్చాను, నా తండ్రి కళ్ళు వచ్చింది అంటే తప్పక నీవు నువ్వే భార్యవు అని ఒక ఆయన అక్కడ అన్న ప్రభోజనములు తిని బంధకాల్లో పడ్డవాళ్ళని అందరినీ వదిలియంగా ఆరుగురు కాళిక రాజులు చూశారు. అమ్మా వాడు తలగిరి పోదాం దాన్ని గెలిచి మనందరినీ ఒక వదిలేసాడే, వాడు గురే కావాలి పువ్వు కోసం పోతాడట, వాడు ఎట్లా తెస్తాడో మరి కావాలి కూడా చేద్దామురా తమ్ముళ్ళారా లోతు వర్రలేత మామిళ్ళు
ఒక రాజా లోతు వరే లేత మామిళ్ళ కాడ కావలి చేసి మనము అక్కడ ఒక అన్నములు సద్దులు కట్టుకొని వాడు ఎప్పుడు వస్తాడో వాణ్ణి విరిసి రెక్కలు కట్టి చెట్టుకు వారి దగ్గర ఉన్న గులిగా కావరి పువ్వు తీసుకుపోయి మన కన్న తండ్రి ఒక రెండు కళ్ళకు అద్ద పెట్టి మన తండ్రి కళ్ళు తెచ్చుకొని మనం రాజ్యమైతే ఏలుదమురా తందారాజ్యమైతే ఏలుదాము కిలకిల నవ్వి అక్కడ కిలకిల నవ్వి ఒక గిరగిర మిసం దిద్ది ఆరుగురు ఒక కాలిక రాజులు ఒక నాయన తాళగిరి భోగం దాని పట్టణములకి వెళ్ళి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అయ్యో దేవా కథాట్లున్నది. ఇక్కడ ఒక భోగం దాని ఒక ఆజ్ఞ తీసుకొని పిల్లడు ప్రమకేత మహారాజు నమో శివ భరి నారాయణ ఎక్కడున్నో బ్రహ్మ శంకరుడా ఎక్కడున్నో వెండి శంకరుడా నమో శివ భరి నారాయణ ఎక్కడున్నో శివ శంకరుడా ఎక్కడున్నో భగవంతుడా బాలుడు ప్రమకేత రాఘవరామ పిల్లాడు ప్రమకేత రాఘవరామ కావరి పువ్వు కోసము రాఘవరామ చిన్న మెల్లగా బయలు చేరినాడు ఆ తండాన తానాయన బాలి తందరైన బాలి నందరైన తందాన తానాయన బాలి అంగ జంగలు దాటుతున్నాడు అయి ఆ తందాన తానా అంగ జంగలు దాటుతున్నాడు అయి ఓ కరండి అడవిలు దాటుతాడు ఆ తందాన తానా కరండి అడవిల పోతాడు ఎన్నుతాడు తందాన తానాడే కావరి పువ్వు నాకెప్పుడు కంటి కాక పడాలి తండ్రి కళ్ళు ఎప్పుడు దేవాలని చెప్పి అతని ఆలోచన ఆ పిల్లడు ఒక నాయన అక్కడ ప్రభాకేత మహారాజు అంగాలింగా కాలింగా కాంబోజ్ అలాట మరాట గుజరాత రాష్ట్రం ఎన్నో ఒక రాష్ట్రాలు కనుక ఇక దేశాలన్నీ ఒక పక్కన వెళ్ళిపోయినాయి. కొండలు నదులు ఒక దాటుకుంటూ వస్తా ఉంటే మహాదండ్రిది ఒక నట్టేడు సముద్రాల దాపున ఏడేడు సముద్రాలు ఒక దాటి ఆ నడిగడ్డ జీవాల్లో ఉన్నది ఒక గురే ప్రకావల్లి. గులే బ్రకవల్లి అంటే ఒక ఇంద్రునికి చిన్న కుమార్తె. ఆ ఇంద్ర స్థూలంతో ఒక ఇంద్రధారతోటి ఉన్నది అక్కడ. ఆ శుంఠి ఒక గులే బ్రకవల్లి ఒక దాపున ఇక్కడ పెనగొండ రాకాసులు ఆ ధనులలో ఒక ఉన్నాయి. అదే రాకాసుల పట్టమై రాకాసుల పట్టణి పిల్లడు ప్రవచేత రాదు బాలుడు ప్రవచేత రాదు రాజు వచ్చుతాడు ఎప్పుడు వచ్చిండో ఆ ప్రమాకేత మహారాజు ఒక వస్తా ఉంటే ఎండ దగ్గర వస్తున్నాడు. ఆ యొక్క పిలకుండ రాకాశులు చూశాయి వాసన పట్టింది నరవాసన వస్తుంది అది ఇవాళ రోజు నాడైనా మోరి దగ్గర ఉంటే మోరి వాసన వస్తుంది మల్లె పుష్పం చెట్టు దగ్గర ఉంటే మల్లె పుష్పం వాసన వస్తుంది. నరుడు ఎప్పుడు ఆ యొక్క వాళ్ళ ఆండలు రా అడుగు పెట్టిండు నరవాసన వస్తానున్నాదా చూసింది పలకొండ రాకాశి అమ్మా కన్న బిడ్డే ఎక్కడ నరవాసనం మా కొండెక్కి నువ్వు చూడవం వాసన మేడిపండు వాసన ఎలాగా వస్తుందో గమగమా అలాడిగా నరుని వాసన వస్తుంది బిడ్డ కొండ ఎక్కి మరి తూర్పు నుండి వస్తుండో పడమర నుండి వస్తుండో ఎక్కడ పహారంకి వెళ్ళి వస్తుండో అగ చూడాలనని కన్న బిడ్డకు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చిందో కొండ ఎక్కి చూస్తానున్నది అచ్చే పిల్ల నీదో ఒక దొడ్డ రాకాశి ఒక పిల్లల్ని ఎప్పుడు ఒక ఎగబెట్టి పెద్దది ఒక నాయన అక్కడ దొనగొండ రాక్షసి ఎప్పుడు ఒక చూసిందో పిల్లడు ఎప్పుడు వస్తుందని ఆ ప్రమాకేత మహారాజు అక్కడ ఒక ఎరవకుండా ఈ రాకాశుల వద్దకే పోయి
అవిడికి గలుస్తావు ఒక నాయన సచ్చేదింట దాస్తా బతికేదింట బతుకుత కానీ నాకు గులే కావరి పువ్వు వాళ్ళే చెప్తారట నాకు కావాలి అని చెప్పి అదే కొండలల్లాగు వచ్చుతాడు పిల్లాడు ప్రభాకేతరాజు ఎప్పుడు పిలగాని దగ్గరికి సరకెవునాకీకలి వేసి అంగ జంగల తోడి రావంగా ప్రమగేత మహారాజ్ జోషుడు చేతులు ఉన్నది కదా అయ్యా ప్రభాకేత మహారాజ్ జోషుడు యొక్క ఈ ఒక్కది కాదు ఇద్దరు గారు దొనగొండ రాక్షసు అంటే ఒక దొడ్డ రాకాసు బిడ్డలు దొనగొండ రాకాసులు అయితే ఒక రాక్షసులు ఒక పిల్లలు తల్లులు అంటే కోట్ల రాకాసులు ఉరికేస్తున్నాయి ఆగుండని ఒక చెప్పి బంగారు ఉంగరం తోటి ఎప్పుడు హించుడు అంతదండి రాకాసులు టక్కుమని ఆగినాయా తందరా మీరెవరు ముందు చెప్పండి మేము నరులను తినే రాకాసులు మనసును తింటాం అన్ని తింటాం అంతేనా అన్ని అయితే ఒకటి మీరు కోపగించకండి నా మాట మీరు వినండి నువ్వెవరు నేనెవరు అంటే ఎందుకు వచ్చినావు ఇక్కడ అయ్యా నేను వచ్చిన రాకాసులకు ఒక అన్నం పెట్టే నా పేరు గోకాశిరాజు నువ్వు అంత సత్యవంతునివా ఇంకో నా సత్యము నా భక్తి చూడండి చూపించు తర్వాత నేను ఒక నేను వచ్చిన రావడం మీకు చూపిస్తా మీకు ఏమి కావాలా కూర రాదా తను తను తన్నారా తను పిల్లడు ప్రభచేత రాజు బాలుడు ప్రభచేత రాజు రాకాసుల కన్నం పెట్టే గోకాశిరాజుని గోకాశిరాజు అంటే మాకు ఆయన ముళ్ళ కట్టుకొని నెత్తులు పెట్టుకొని అన్నం తెస్తుంటే గుట్ట తీరంగా నీ దగ్గర అన్నం లేదు సున్నం లేదు అట్టి చేతులు వచ్చి నేను అన్నం పెట్టే గోకాశిరాజు అంటే నీ దగ్గర గొంగడు లేదు గొంగట్ల అన్నము లేదు గుట్టెత్తుతోటి తెస్తుండే మా గోకాశిరాజు అంటే అందరం తింటుంటే అన్నం మాకు అన్నం పెడితేనే గోకాశిరాజు అని నమ్ముతాం లేకపోతే నిన్ను నమ్మం ఇగో నమ్మకపోతే నా మాట మీరు వినండి తల్లులారని చెప్పి పిల్లలు తల్లుల్ని మొత్తం కోటి రాక్షసుల్ని ఒక మొత్తం పిలిచాడు రాక్షసులు విసి ఒక నాయన ఎండికొండ కైలాసవాస యమకండ శంకారుడా ఎండికొండ కైలాసవాస యమగల్ల శివ శంకారుడా ఎండికొండ కైలాస అక్కడ శివుని తలిచి బంగారు ఉంగరం తీసి ఆ పరు బండల పైన ఎప్పుడు మోపిండో గుట్ట తిరంగా అన్నం పిల్లలు ఊరుతున్నాయి ఆ తందారా అన్నం పిల్లలు ఊరుతున్నాయి పప్పు అన్నమే తయారైన వచ్చినట్టుంటే ఈ ఉంగరం నీకు పని చేస్తుంది బిడ్డ అంటే అప్పుడు పని చేసింది పిల్లగానికి ఎలా పని చేసింది అక్కడ పిల్లగాని తింటందుకు వస్తే కొట్టేవాడిని గాను తిట్టేవాడిని గాను నా తండ్రి కష్టం ఏమో అక్కడ నా తల్లి ఇల్లు ఉండాలి నా తండ్రి కళ్ళు రావాలి దేశం రాజ్యం లోకం బతకాలనని నిన్ను బాధపడుకుంటూ వస్తా ఉంటే రాకాశం నా పానగండ మీదకి వచ్చినాయి అని ఎప్పుడు హర్షిత చూపించిండో అగో అన్నం కావాలని శివశంకరునికి ఎప్పుడు మొక్కిండో గుట్టలోల పిల్లలు కూలినయి పప్పు చారు అన్నము పరమల అడవులు మొత్తం ఎప్పుడు పుట్టినయో ఆ రోజు నాడైనా అవి రాకాసులు కదా చేతితో చేసిన అన్నం అయితేనేమో వేరే రుచి ఉంటది సత్యంతో చేసిన అన్నం కాబట్టి తిన్న కొద్దీ కడుపు కూడా నిండుతున్నదో తిన్న కొద్దీ అన్నం పోతదో కడుపు కూడా నిండుతున్నది తిన్న కొద్దీ అన్నం పోతా ఎంత సక్కని అన్నమవ్వ ఏమి సక్కని కూరగాయల భోజనం ఎంత సక్కని కారం గట్క పనులారా పిల్లలారా చెల్లెలారా మనము తిన్నము నరులని పచ్చి మాంసం తిని రక్తాలు తాగినం కానీ ఇలాంటి భోజనం మనము ఎప్పుడు ఒక తినలేదు ఇలాంటి భోజనం ఎప్పుడు తినలే ఆ ధరిపి
మాల కంబిలో మన వదలాడు పేడ చక్కని ఒక ప్రభోజనం కూరగాయలతోటి పప్పు షారు అన్నములతో ఆనందం మన కడుపు నిండిపోయింది. ఆ రాకాసుల కన్నం పెట్టి తడు గోకాశి రాదట. అయ్యా ఎంత చక్కటి బాలుడా ఓ బాలారా, అయ్యో దైవ రామ దేవ రామ దైవానంద రామ రామ దేవ రామ, కన్నా కొడుకు విరామైతే అన్నము పెట్టి రావే రాజా, కన్నా కొడుకు విరామైన దైవానంద రామ రామ దేవ రామ. కన్న కొడుకులాగా ఒక ఇంతమంది కన్నం పెట్టినామంటే కన్న తండ్రి కొరకైన పిల్లగాడు వచ్చి కన్న తండ్రి కష్టం కడ తీరాలి, బీదల సాదల కష్టం కడ తీరాలనని ఒక పిల్లగాడు వచ్చి ఆకాశల కన్నం పెట్టిండే బాలుడన్నా. అంతకుముందు ఒక ఆయన రాకాసులకు ఎప్పుడు అన్నం పెట్టాడు, ఆ భోజనం భోంచేశారు. వీడికి ఐదో భాగం సంపూర్ణము. ఇక్కడ కథ చెప్పిన వారు మంత్రి గంగారాం, అక్కడ ఒక సుదర్శన్, సురేష్, శ్రీనివాస్, గ్రామం ఊటూరు జిల్లా ఆదిలాబాద్. మంగళ మారి పాడరమ్మ మంగారులంతా, మంగళ రాతులి వారమ్మ మంగారులంతా, మంగళ రాతులి వారమ్మ, జయ జయ వాస జయ లక్ష్మీ సా, జయ జయ వాస జయ లక్ష్మీ సా, జయ జయ నారాయణ జన్ జయ నివాస మంగళ మారి పాడరమ్మ మంగారులంతా, మంగళ రాతులి వారమ్మ, కొమ్మ పూత లేసిన కొమ్మ నరికి వేసిన కొమ్మ వానంది కొమ్మ మంగళమాని పాడరమ్మ మంగాలులంతా మంగళహారతులు వారమ్మ, పంకజ లోక్షణ పలహారిదిగో మంగళమాని పాడరమ్మ మంగాలులంతా మంగళహారతులు వారమ్మ. మంగళం సీతా భగవతి ఓం పరమేశ్వర పరమ పావరమ జై గోపాల కృష్ణ మహారాజ్ కీ జై. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.